హలో గైస్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు టెక్కింగ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవాలి. టెక్కింగ్ వస్తున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈరోజు వీడియో వెళ్తే అయితే టెక్ న్యూస్ 64 అనమాట. మనం 64 వరకు అయితే టెక్ న్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో టుడేస్ నేను టెక్ న్యూస్ అలానే ఏ వీడియోస్ లేదు, ఎందుకంటే వ్లాగ్ అయితే ఒకటైతే రాబోతుంది అనమాట. మన ఛానల్ అయితే ప్రజెంట్ అయితే డిసెంబర్ 10th అయితే మన ఛానల్ ఫస్ట్ అనౌన్స్ అయితే క్రాష్ చేసింది. సో దానివల్ల ఒక స్పెషల్ లాగ్ అయితే ఇలా లాంగ్ డ్రైవ్. సో ఆ లాగ్ గురించి కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అలానే మనం కానీ ఫస్ట్ న్యూస్ లాగా కానీ వెళ్తే మనకైతే vivo y13 నుంచి అయితే చూస్తుంది అనమాట. అంటే vivo y13 అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మనకైతే ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా అవైలబుల్ ఉందన్నమాట. దీని ప్రైస్ కానీ చూసుకుంటే 4GB 128GB ప్రైస్ 13,990 రూపాయలు అయితే పెట్టారు. అలానే దీని స్పెట్స్ కూడా ఒకసారి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఇది 6.47 inches HD+ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఓన్లీ హెచ్డీ డిస్ప్లే, అలానే ఎల్సీడీ డిస్ప్లే అనమాట మీకు. అలానే మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే వస్తుంది. బడ్జెట్ ప్రాసెసర్, మీకు లో ఎండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. అలానే 8MP కెమెరా అయితే ఉంటుంది అనమాట మీకు అయితే ఫ్రంట్ సైడ్. అలా బ్యాక్ సైడ్ 13+8+2+2 అంటే క్వాడ్ కెమెరా సెటప్ అయితే వీళ్ళైతే మీకు అయితే బ్యాక్ సైడ్ అయితే ఈ ఫోన్కి అయితే మీకు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలానే 8GB RAM 6GB RAMతో అయితే అవైలబుల్ ఉంది మనకి. 8GB 6GB 128GB వరకు అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంది ఇది ఫోన్. 5000mAh బ్యాటరీ అయితే రాబోతుంది అనమాట. నార్మల్ 10W ఛార్జర్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు ఈ ఫోన్లో మీకు అయితే అంతే అనమాట. నార్మల్ ఛార్జర్తో తీసుకొచ్చారు కానీ మీకు ఒక 18W ఛార్జర్ అలాంటి ఏమి తీసుకురాలేదనమాట. ఓన్లీ 10W ఛార్జర్తో తీసుకొచ్చారు. అలానే Android 10 పైన అయితే వస్తుంది మీకు అయితే. అవుట్ ఆఫ్ ది బాక్స్ 11 అయితే లేదు, Android 10 పైన అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ మొబైల్ని అయితే. వీళ్ళైతే రిలీజ్ అయితే చాలా రోజుల్లో అయింది, మీకు అవైలబుల్ కూడా ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో కావాలంటే. మీరు చూడొచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మీరైతే ఈ మొబైల్ని అయితే బై చేయొచ్చు. బట్ ఆ ప్రైస్కి అయితే ఈ స్పెసిఫికేషన్స్లో అయితే వేస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు అయితే 15,000లో అయితే రియల్మీ 7 వస్తుంది, Narzo 20 Pro వస్తుంది. మంచి ఫోన్లు Realme 7 బాగుంది చెప్పాలంటే. Narzo 20 Pro కంటే నాకైతే పర్సనల్గా Realme 7 అయితే నచ్చింది అనమాట. సో అలాంటి మంచి మంచి ఫోన్స్ ఉంటాయి ఆ ప్రైస్ బ్రాకెట్లలో. మీరు ఇలాంటి ఫోన్స్ కొనైతే డబ్బు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఆఫ్లైన్ స్టోర్స్లో ఫోన్స్ కొంటే మొత్తం మీరైతే మోసపోతారు. వాళ్ళ కెమెరా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మీకు అయితే ఫోన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. వివో ఫోన్ ఉన్న కదా, అన్ని ఫోన్లంతా మీకు వాళ్ళు ఉండేదని చూపించి మీకు అయితే ఫోన్ ఇస్తారనమాట. దానికంటే ఎక్కువ ఉండే అదే ప్రైస్లో ఆన్లైన్లో మీకు అయితే దొరుకుతాయని అయితే చెప్తున్నాను. వాళ్ళది తప్పు పడడం లేదు ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళంతా నేను. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే మనకైతే Moto G9 Power నుంచి అయితే ఉందన్నమాట. Moto G9 Power కూడా మన ఇండియా అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ కానీ చూసుకుని మీరైతే 11,999 రూపాయలు అయితే వీళ్ళైతే ప్రైస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలానే దీని గురించి కూడా ఒకసారి అయితే మనమైతే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూడండి ఒకసారి అయితే. ఇది 4GB 64GB రోమ్తో అయితే వస్తుందన్నమాట. ఎక్స్పాండబుల్ చూసుకుంటే మీరైతే మెమరీ కార్డ్ వేసి 512GB వరకు అయితే చేసుకోవచ్చు దీంట్లో మీరు. 6.78 inches HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా మీకు అయితే LCD డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. ఐపీఎస్ LCD డిస్ప్లే అయితే వస్తుంది మీకు. 64+2+2 కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే కెమెరా సెటప్ అయితే అదుర్స్ అని చెప్పొచ్చు. దీనిది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళైతే మనకైతే బ్యాక్ సైడ్. అలానే ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే మనం అయితే 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 16MP ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఫ్రంట్ మెగాపిక్సెల్ కూడా చాలు ఆ ప్రైస్కి అయితే కెమెరా అలాగే కింగ్ అని చెప్పచ్చు. ఈ ఫోన్ అయితే బాగుంది. అలానే 6000mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. దీని ఛార్జింగ్ గురించి మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ ఏవి లేదనమాట, నేనైతే ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కోల్కామ్ Snapdragon 662 ప్రాసెసర్ అయితే వస్తుంది. 12,000కి ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే బాగుంది అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. మెయిన్ అయితే కెమెరా బాగుంది, సెకండరీ మనకి ప్రాసెసర్ బాగుంది, థర్డ్ మనకు బ్యాటరీ బాగుంది అనమాట. అలానే ఇంకోటి ఏమంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన మెమరీ కార్డ్ని. 64MP ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళైతే బ్యాక్ సైడ్. నాకు తెలిసితే 12,000 లోపల ఉండే 4K కెమెరా ఏదైనా ఉందంటే ఇదేనమాట. 4K వీడియోస్ అయితే మీరైతే దీనిలో అయితే రికార్డ్ చేయొచ్చు అనిపిస్తుంది. నేను రివ్యూ చూశాను, తక్కువ రేట్లో ఏదైనా ఫోన్ ఉందని మనకైతే 4K వీడియో రికార్డ్ చేసేది ఇదే అని చెప్పచ్చు అనమాట. సూపర్ ఫోన్ ఇది కూడా మీకు. ఇది కూడా ఆల్రెడీ మీకు అయితే ఆన్లైన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లోనే సేల్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు కూడా 11,999 అయితే తీసుకొచ్చారు. మీరు ఏదైనా ఎక్కువ మీదైతే బ్యాక్ కెమెరా ఇంపార్టెంట్ ఇచ్చేసుకుంటే మాత్రం మీరు అయితే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ రేట్లో ఆ ప్రైస్ బ్రాకెట్లలో దీనికి మించిన కెమెరా ఫోన్ లేదని చెప్పాలి. ఇదే బెస్ట్ ఫోన్ అనమాట. మీరు కళ్ళు మూసుకొని అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. మీకు కానీ కెమెరా వైజ్ కానీ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అది. అలానే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా మనకైతే మోటరోలా నుంచి అయితే ఉందనమాట. మోటరోలా ఒక సౌండ్ బార్ని అయితే తీసుకురాబోతుంది. సౌండ్ బార్ విత్ సబ్వూఫర్ అనమాట తీసుకురాబోతుంది. 250W డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే ఈసారి అయితే వీళ్ళైతే తీసుకురాబోతుంది అనమాట. 3.1 ఛానల్ ఇది, 130W అయితే ఉంటుందన్నమాట. మీకైతే ఫైరింగ్ ఓన్లీ సౌండ్ బార్ది. మిగతా రిమైనింగ్ వచ్చేసరికి మీకైతే సబ్వూఫర్ నుంచి అయితే వస్తుంది. వీళ్ళైతే దీని అయితే ఈరోజు అయితే లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు. మన ఫ్లిప్కార్ట్ తీసుకురాబోతున్నారు ఈ సౌండ్ బార్ని అయితే. ఈరోజు లాంచ్ ఈవెంట్ అంతా ఉంటుంది, December 11th అని చెప్పారు. 11th ఇదే కాబట్టి లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. ఈ టెక్ న్యూస్ అంతా నేనైతే ఒక 2 డేస్ బ్యాక్ అయితే
కలెక్ట్ చేస్తా. సో వీడియో చేయలేదు, సో అందువల్ల కొంచెం అయితే లేట్ అవుతుంది. ఈరోజు అయితే లాంచ్ ఈవెంట్ అయితే ఉందన్నమాట దీనిది. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే మనకైతే నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. సామ్సంగ్ F62 వస్తుందని చెప్తున్నాను నేను. దీని గురించి స్పెసిఫికేషన్స్ ఇవి అవి లీక్ అవుతున్నాయి ఉన్నాయి మనకి. సో అంటే ఇదైతే F2ని అయితే వీళ్ళైతే E62గా అయితే తీసుకురాబోతున్నారు న్యూస్ అయితే వస్తుందన్నమాట. అలానే ఇదైతే ఎక్సినోస్ 9825 ప్రాసెసర్తో అయితే వస్తుందని న్యూస్ అయితే వస్తుంది. అలానే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే ఉంటుందంటున్నారు. ఎక్స్పెక్టెడ్ లాంచ్ కానీ చూసుకుంటే 2021 అని చెప్తుంది అనమాట. జనవరి లేదా ఫిబ్రవరి లేదా ఉండొచ్చు అనుకుంటున్నారు అందరూ. సో వెయిట్ చేయాలి. ఫోన్ గురించి అయితే మనకు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే బాగుంది. కొంచెం ఫోన్ డిఫరెంట్గా అయితే ఉందన్నమాట చూసేదానికి. ఎక్కువ ప్రైస్ అయితే పెట్టరు నాకు తెలిసి 16-18 or 19 ఇది మధ్యలో అయితే పెడతారు. 16 నుంచి 20,000 లోపు పెడతారని నేనైతే ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాము వచ్చిన దీని కూడా మనం. అలానే మనకి నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. సామ్సంగ్ అయితే 600 MP కెమెరాని అయితే కెమెరా సెన్సార్ని అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తుందన్నమాట. చాలా పెద్దది ఉంది సెన్సార్ అయితే. ఇది సూపర్బ్ అయితే ఉంది. మీకు ఫోన్లో బ్యాక్ సైడ్ అయితే 12% ప్లేస్ని అయితే ఇది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఈ కెమెరా కానీ వీళ్ళు ప్లేస్ చేయాలనుకుంటే దీంట్లో దాని ఒక ఇమేజ్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కావాలంటే చూడొచ్చు. ఫోటోస్ అయితే మీకు చాలా క్లారిటీలో అయితే వస్తాయన్నమాట. వాళ్ళు ఇలా అంటే ఒక ఫోన్ కెమెరాను కానీ తీసుకొస్తే మాత్రం చాలా క్లారిటీగా అయితే ఉంటుంది ఫోటోలు. మీకు చాలా క్లారిటీగా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫోటో లైక్ కెమెరాతో తీసినట్టుగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మనసు వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఏమనేసి దీని పనితం. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే యాపిల్ నుంచి న్యూస్ ఉందన్నమాట. యాపిల్ అయితే మనకైతే ఎయిర్పాడ్ మ్యాక్స్ అయితే ఒకటైతే లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఇది ఎయిర్పాడ్ అంటే హెడ్ ఫోన్ టైప్ అయితే ఉంటాయి. సూపర్బ్ అయితే ఉంది. ఇదైతే మీకైతే స్టెయిన్లెస్ క్రోమ్ డిజైన్లో అయితే వస్తుంది. 40 mm డ్రైవర్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో అయితే H1 చిప్ అయితే ఉంటుంది. 5 కలర్స్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి. ఇదైతే December 15th అయితే US అయితే అవైలబుల్గా అయితే రాబోతుంది. US అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు అయితే మన ఇండియా గ్లోబల్గా ఇంకా తీసుకురావడం లేదు. అలానే ఈ నెల December 15th నుంచి అక్కడైతే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. దీన్ని ఫోటోస్ అయితే ప్రొవైడ్ చేస్తా. సూపర్ ఆసమ్ లుక్స్ అయితే ఉంది చూడడానికి. $550 అయితే ప్రైస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. US మన ఇండియాకి ఇంకా కొంచెం తగ్గించి తీసుకురావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఆ ప్రైజ్లో అయితే తీసుకొస్తే చాలా కష్టం చెప్పాలంటే. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే యూజర్ ఫేస్ నుంచి అయితే ఉందన్నమాట. మీకు యూజర్ ఫేస్ అంటే MIUI, Realme UI, ఆక్సిజన్ OS, iOS ఇలా ఉంటాయి కదా. ఆ యూజర్ ఫేస్ బాగుంది అనేసి వీళ్ళైతే అందరూ వాళ్ళ ఫోన్స్ కొంటుంటాం కదా మనం. అలాంటి వాళ్ళ దగ్గర అయితే ఒక డేటా అయితే కలెక్ట్ చేస్తారు ఎవరు UI బాగుంటుంది అనేసి. ఫస్ట్ కానీ మేము చూసుకుంటే యాపిల్ది అయితే ఉందన్నమాట. iOS అయితే ఉంది. సో iOS చెప్పనవసరం లేదు, ఎప్పుడూ సూపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసుకుంటే OnePlus ఆక్సిజన్ OS అయితే ఉందన్నమాట. ఆ తర్వాత అయితే సామ్సంగ్ OnePlus అయితే ఉంది. ఆ తర్వాత నోకియా అయితే ఉంది. ఆ తర్వాత పోకో, ఆ తర్వాత హువావే, ఆ తర్వాత షోమి, ఆ తర్వాత హానర్, ఆ తర్వాత వివో, మోటరోలా, ఆషస్, ఓప్పో అనమాట. ఓప్పో అయితే లాస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అప్డేట్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీకైతే అప్డేట్ అయితే ఇచ్చింది ఒక ఓప్పో కొత్త అప్డేట్. సో ఇంకన్నా ముందుకు వస్తుందని చూడాలి. ఇవన్నమాట ర్యాంక్స్ వైజ్. ఫస్ట్ ప్లేస్ అయితే OnePlus, సామ్సంగ్ అయితే 3 ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది. 4 ప్లేస్కి అయితే నోకియా అయితే వచ్చేసింది అనమాట. నోకియా ఎందుకు వచ్చిందంటే మీకు అయితే స్టాక్ ఆండ్రాయిడ్. పోకో 4th ప్లేస్లో ఉంది. సూపర్బ్ 5th ప్లేస్లో ఉంది. బాగుంటుంది పోకో. ఇప్పుడు షామి ఇక్కడ పోకోవే వచ్చేస్తుంది అనమాట. Redmi K20 Pro కూడా మీకైతే పోకో థీమే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే Redmi 9 Prime ఇలాంటి వాటికి ప్రతి ఒక్క షామీ ఫోన్కి మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట పోకో వాళ్ళైతే. సో నేను యూజ్ చేస్తున్న ఆల్మోస్ట్ ఫోన్స్ అయితే నేనైతే పోకో థీమ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేస్తా యాప్. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. సూపర్బ్ అయితే ఉంటాయి అవైతే. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్తే మనకైతే MIUI 12 నుంచి అయితే న్యూస్ ఉందన్నమాట. MIUI 12 ఆ మొబైల్స్కి అవైలబుల్ ఉంది ఏమనేసి ఒక చిన్న లింక్ ఇదైతే ఇస్తాను చూడవచ్చు. మీరు కానీ యూస్ చేస్తుంటే వెయిట్ చేయండి, మీకు కూడా వచ్చేస్తుంది. MI 9, అలానే MI 90, Redmi K20, అలానే MI 90 Pro, అలానే Redmi K20 Pro, అలానే Redmi Note 7 Pro, అలానే Redmi Note 8 Pro, పోకో F1కు ఉంది, పోకో F2 Pro అయితే ఉంది, పోకో X2కు ఉంది, అలానే MI Mi 10కు ఉంది, Mi 10 Pro ఉంది, Mi 10 Lite ఉంది, Mi 10 Note 10, Mi Mix 3, Mi Mix 2 5, MI 9 SE, అలానే MI 9 Lite, MI Max 3, MI 8 Lite, MI Mix 2, Redmi Note 8 ఉంది, Redmi Note 8T, Redmi Note 9, Redmi Note 9 S ఉంది, Redmi Note 10 Lite ఉంది, Redmi Note 7 S ఉంది, అలానే Redmi Note 9, Redmi Note 9 Pro, Redmi Note 9 Pro Max అనమాట. ఈ మొబైల్స్ అంతా మీకైతే MIUI 12 అప్డేట్ అయితే ఆల్రెడీ రోల్ అవుట్ అయింది. మీకు కానీ ఇంకా రాకపోతే వెయిట్ చేయండి, మీకు ఇక్కడ తొందరగానే వచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాచెస్ అయితే మీకైతే ఇస్తూ ఉంటారు కదా అప్డేట్స్. సో దానివల్ల కొంచెం అయితే లేట్ అవ్వచ్చు మీకు. మీరు కానీ ఈ లిస్ట్లో కానీ ఉంటే మీరైతే వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఇంకో కొన్ని రోజులు అయితే MIUI 12 అప్డేట్ అయితే వస్తుందని చెప్పచ్చు. అలానే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకైతే నోకియా నుంచి అయితే ఉందన్నమాట. నోకియా అయితే ప్యూర్ బుక్ అయితే ఒకటైతే తీసుకురాబోతుంది. అయితే వీళ్ళైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. దీని గురించి ఎలాంటి న్యూస్ లేదు. ఇది కూడా ఒకటైతే తీసుకురాబోతుంది నోకియా. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే ఓపో నుంచి అయితే ఉందన్నమాట. ఓపో అయితే ఒక కొత్త ప్యాటర్న్ అయితే డిజైన్ చేసింది మొబైల్ది. ఆ ప్యాటర్న్ ఫొటోస్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాం మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకైతే స్క్వేర్ టైప్లో ఉందన్నమాట.
అన్నమాట కెమెరా సెటప్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఫోన్ ఫ్రంట్ అయితే కట్అవుట్లో తీసుకొచ్చారు అంటే మీకు పంచవల్లో తీసుకొచ్చారు అన్నమాట కెమెరా చూద్దాం ఇది ఇక్కడ ఓన్లీ పేటెంట్ వరకు నిమిత్తమో వస్తుందో రాదు అనేసి మనకు తెలియదు అనమాట అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే రిలయన్స్ నుంచి అయితే న్యూస్ ఉందన్నమాట రిలయన్స్ అయితే ఒక వైర్లెస్ కార్ ఛార్జర్ని అయితే తీసుకొచ్చింది అనమాట మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తుందని కంప్లీట్గా దీని గురించి స్పెసిఫికేషన్స్ అవేం తెలియదు ఒకటైతే తీసుకొచ్చింది ఆ తొందరలో మనకైతే సేల్కి అయితే కూడా తీసుకురావచ్చు తీసుకొస్తే అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే రియల్మీ నుంచి అయితే ఉందన్నమాట రియల్మీ ఆండ్రాయిడ్ రియల్మీ X50 Pro అయితే మనకైతే ఆండ్రాయిడ్ 11 అలానే రియల్మీ UI 2.0 అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మనకైతే మీకు కానీ రియల్మీ X50 Pro అని మీరు కానీ యూస్ చేస్తుంటే బ్యాచెస్ అయితే వస్తాయి బ్రో యూస్ చేయండి మీకు కూడా వచ్చేస్తుంది అలానే మనం కానీ లాస్ట్ న్యూస్ కానీ చూసుకుంటే మనకైతే వన్ ప్లస్ నుంచి అయితే ఉందన్నమాట వన్ ప్లస్లో అయితే వన్ ప్లస్ 9 Pro కానీ చూసుకుంటే మనకైతే IP68 రేటింగ్ అయితే తీసుకురాబోతున్నారు అయితే వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు మీకు అంటే నీళ్ళ పడతారు ఫోన్ ఏం కాదు IP68 రేటింగ్ అయితే మంచి రేటింగ్ తీసుకొస్తున్నారు బట్ వీళ్ళైతే వన్ ప్లస్ 9 అలానే వన్ ప్లస్ 9 మూడు ఫోన్లు అయితే రాబోతున్నాయి ఈసారి వన్ ప్లస్ 9 Pro వన్ ప్లస్ 9 వన్ ప్లస్ 9 సో వన్ ప్లస్ 9 అలానే 9కి అయితే మీకైతే ఐపీ రేటింగ్ ఏమి ఉండదు సో వన్ ప్లస్ 9 Pro మాత్రమే మీకైతే ఐపీ రేటింగ్ అంటే వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొస్తున్నారనమాట మిగతా రెండు లోయర్ అండ్ లో రెండు ఫోన్లకి వీళ్ళైతే తీసుకురావడం లేదు ఫ్రెండ్స్ అలానే ఈ రోజు న్యూస్లో అయితే ఇంతే అనమాట మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొని చేసుకోకపోతే కింద వస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై